జాబ్కా లెటర్ పై ధర్నాకు సిద్ధమైన జనసేన నాయకులు ఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని జాబ్ క్యాలెండర్ సక్రమంగా అమలు చేయాలంటూ నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిరసన సిద్ధమైన జనసేన పంతం నానాజీతో పాటు జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి నుంచి అంటే అర్ధరాత్రి కూడా వచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అక్రమ అరెస్టులు ఎందుకో తెలియదు. మేము ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇమ్మని మేము అడిగాము తప్ప మాకు ఉద్యోగాలు అయినా ఇన్ని ఇస్తాము అని చెప్పారు. అయ్యమ్మన్న 10,000 ఉద్యోగాలు ఇచ్చేసి ఆయన చేతులు దులిపేసుకుని ఇప్పుడు అందరినీ కూడా అవసరం చేసి ఇబ్బందులు పెట్టడం అనేది ఎంతవరకు ఆయనకి న్యాయం అనిపిస్తుందో మాకు తెలియదు. కానీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ నిరుద్యోగ యువతకు వృత్తి అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి దాన్ని 2 సంవత్సరాల రూపంతో వస్తుంది. ఇప్పుడు దాకా దాని గురించి ముఖ్యమంత్రి పట్టించుకున్న దాకా రాష్ట్రంలో డబ్బులు చూస్తే విచ్చలవిడిగా జల్లుతూ ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయండి. ఒక చేతితో ఇచ్చి 2 చేతులు తీసుకుంటాం. అది ప్రజలకు అర్థమయ్యేలోపు ఈ ప్రభుత్వ కాలం అయిపోతుంది. కానీ నష్టపోయేది ప్రజలు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉన్న వచ్చి బీఎస్ఎంఈకి పెట్టి ఒక ఉద్యమ క్యాలెండర్ తయారు చేయడం జరిగింది.